అయ్యండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు గోంగూరతో పండుమిర్చి కలిపి నేను మంచి కాంబినేషన్లో పచ్చడి చేస్తున్నానండి. పండుమిర్చి గోంగూర ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. అయితే పండుమిర్చి ఎప్పటికప్పుడు తెచ్చినవి కాదు, నా దగ్గర నేను తొక్కు చేసి పెట్టుకున్నాను. ఆ తొక్కుతో గోంగూర వేసి మంచి కాంబినేషన్లో చేస్తున్నాను. ఇలాంటివి పెద్ద ఉల్లిపాయలు 2 వేసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దానికి ఒక కప్పు పల్లి ఏంటివి నువ్వుపప్పులు తీసుకున్నాను నేను, సారీ, నువ్వుపప్పు ఒక కప్పు తీసుకుని చక్కగా సిమ్లో పెట్టి మనం దోరగా ఇవి వేపుకోవాలి. దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి కొంచెం పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం పండుమిర్చి తొక్కే కాబట్టి అందులో మనం చింతపండు ఉప్పు వేసి తొక్కుతాం కదా, దీనికి గోంగూర సరిపడగా కొద్ది ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మనకి పండుమిర్చిలో ఉప్పు చింతపండు ఉంటుంది కాబట్టి ఇంక ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు, ఇది పుల్ల గోంగూర కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నూనె పోసి దీంట్లో గోంగూర వేసాను. చక్కగా ఇది లేత కూర కడిగి వడపెట్టి ఉంచాను. ఇది చక్కగా నూనెలో లేహులాగా మగ్గిపోతుంది. మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండానే మగ్గిపోద్ది, కానీ ఉప్పు అన్నీ కలడం కోసం ఒకసారి మిక్సీ పట్టుకుంటే బాగుంటుందని నేను నువ్వు పడిన దాంట్లో గోంగూర కూడా వేసి చక్కగా మిక్సీ పట్టాను. ఇది చూడండి ఎంత బాగా స్మాష్ అయిపోతుందో. లేత కూర తీసుకుంటే మనం అది ఆకు అనేది మిగలకుండా చక్కగా అయిపోతుంది అనమాట, గుజ్జు గుజ్జులాగా. అలా అయిన తర్వాత నేను గోంగూర నువ్వులు మిక్సీ పట్టి తర్వాత ఒక ఉల్లిపాయలో సగం ఏమో నేను కచ్చాబచ్చాగా మిక్సీ పడతాను. తర్వాత కొన్ని ముక్కలేమో చిన్న చిన్న ముక్కలు పైన వేసుకుంటానమాట. ఇప్పుడు అంతా మిక్సీ పెట్టి తెచ్చాను కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ అంటే ఎక్కువ పడద్దండి, నేను తీసుకున్న దానికి నేను ఒక 100 గ్రాముల ఆయిల్ పోసాను, అది కూడా నువ్వుల నూనె పోసాను. ఆ నువ్వుల నూనెలో మనం ఈ గోంగూర పచ్చడి అనేది ఒకసారి మిక్సీ పట్టిందంతా వేసి చక్కగా వాటర్ ఏమీ లేకుండా తడి, నేను నీళ్ళు పోయలేదు కానీ ఉల్లిపాయ వేసాం కదా, ఎక్కడైనా వాటర్ ఉంటే. ఈ చెట్టి మీకు వారం రోజులు 10 రోజులు ఉంటుందండి, ఇలా నూనెలో వేపింది చాలా బాగుంటుంది. ఒకసారి మీ దగ్గర పండు మిరపకాయ తొక్కుంటే ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది. మళ్ళీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చక్కగా స్టవ్ కట్టేశానండి నేను. కట్టేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపాను. ఆ పచ్చట్లో ఉల్లిపాయ అనేది ఊరితే ఉల్లిపాయ చక్కగా కమ్మగా టేస్ట్, తింటుంటే పుల్ల పుల్లగా ఉల్లిపాయ భలే ఉంటుందండి బాబు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ ఒక 5 నిమిషాలు మనం నూనెలో కలిపామనుకోండి, పచ్చడి అనేది 10 రోజులు పక్కా ఉంటుందండి. పాడంటే అవదో బూజు కానీ ఏది రాదు, ఎందుకంటే మనకు నూనెతో కతకతామంట ఉంది కాబట్టి. మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.